కొరుట్ల యువతి దీప్తి మర్డర్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది దీప్తి చెల్లెలు చందనే దీప్తిని చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు మొత్తం ఈ మర్డర్కి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు నిర్ధారించారు ఈ ఇష్యూలోనే దీప్తిని చందన చంపినట్టుగా కూడా కన్ఫ్యూజ్ చేసినట్టు పోలీసులు చెప్తా ఉన్నారు మొత్తం ఈ వ్యవహారానికి కాలేజ్లోనే బీజం పడిందని పోలీసులు చెప్తున్నారు చందన హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో ఓ ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది అయితే తను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఇంట్లో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మతాంతర వివాహం కావడంతో దీప్తి తల్లిదండ్రులు చందన పెళ్లికి నిరాకరించారు అయితే ఈ మొత్తం గొడవకు చందన తన అక్క చందన చందన తన అక్క దీప్తే కారణమని భావించింది తన తన ప్రేమను తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడానికి అక్కే కారణమని భావించిన చందన తన అక్కని అడ్డు తొలగించుకోవాలనుకున్నట్టుగా కూడా ప్రాథమిక నిర్ధారణలో తాను ఒప్పుకున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు ఇదే విషయాన్ని తాను తన అక్కని చంపాలనుకుంటున్న విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్తో చెప్పడంతో వీళ్ళిద్దరూ కలిసి దీప్తి మర్డర్కి ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది నాలుగు రోజుల క్రితం దీప్తి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చందన తన అక్కతో గొడవ పడింది ఇదే విషయంలో తన పెళ్లి విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది అయితే అప్పటికే తన అక్కని చంపాలనే ప్లాన్లో ఉన్న చందన తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించినట్టుగా కూడా తెలుస్తోంది వీళ్ళిద్దరూ కలిసి అటు దీప్తి ముక్కుకి నోటుకి ప్లాస్టర్ వేసి ఒక చున్నీ సహాయంతో తన మెడకి బిగించి దీప్తిని చంపేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పారు అయితే శివాన్ని మాయం చేసేందుకు చందన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తల్లి ఇంకో బంధువు ఒక కారు డ్రైవర్ సహాయంతో దీప్తి మృతదేహాన్ని మాయం చేసేందుకు చెందిన ప్రయత్నించ ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే అందరి దృష్టిని మరల్చేందుకు అటు పోలీసులు కావచ్చు ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళందరి దృష్టిని మరల్చేందుకు మేమంతా పార్టీ చేసుకునేందుకు ప్రయత్నించామంటూ కొత్త స్టోరీ చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది తన అక్కని తానే ఎందుకు అంటే ముందు నుంచి చందన చెప్పిన ఏ ఇష్యూ కూడా అక్కడ జరిగిన సీన్తో కంపేర్ చేస్తే చందన చెప్పిన ప్రతి ఇష్యూ కూడా నాన్ సింక్ లాగే అనిపించింది దీంతో ముందు నుంచి అంత చందన పైన ఎక్కువగా అనుమానం అయితే వ్యక్తం చేశారు అటు పోలీసులతో సహా దీంతో తన అక్కను తానే ఎందుకు చంపుతానంటూ కూడా చందన ఓ స్టోరీ చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది అయితే మొత్తంగా అటు ఆధారాలు ప్రాథమికంగా లభించిన ఆధారాలు చూస్తే ఇటు చందన చెప్పిన స్టోరీకి అక్కడ లభించిన ఆధారాలకి ఎట్లాంటి పొంతనైతే కుదరలేదు దీంతో చందనని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాస్త లోతుగా దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ విచారణలో తన అక్కను తానే చంపినట్టు చందన అయితే ఒప్పుకుంది తన ప్రేమకు అడ్డు చెప్పిన కారణంగానే తను తన బాయ్ ఫ్రెండ్ని తన లవర్ ని పెళ్లి చేసుకుంటానంటే అటు మతం కారణంగా పెళ్లికి అడ్డు చెప్పిన కారణంగానే దీప్తిని తాను అడ్డు తొలగించుకోవాలనుకుని చందన భావించినట్టుగా కూడా తెలుస్తుంది తన బాయ్ ఫ్రెండ్ తన అత్తమ్మ తన బాయ్ ఫ్రెండ్ వల్ల తల్లితో కలిసి దీప్తిని చంపేసినట్టుగా కూడా విచారణలో తాను ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు ఈ మొత్తం వ్యవహారానికి ప్రేమే కారణం అంటూ కూడా ఫైనల్గా పోలీసులు నిర్ధారించారు ఇన్ని రోజుల నుంచి దాదాపు నాలుగు రోజుల నుంచి దీప్తి మర్డర్ కేసు అటు తెలంగాణలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానైతే తలపించింది అటు చంపిన వ్యక్తి ఎవరు దీప్తి హంతకులు ఎవరు అనే విషయంలో చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు అయితే సొంత చెల్లె దీప్తిని చంపింది అని తెలియడం ఇప్పుడు ఈ కేసులో సంచలనంగా మారింది దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ భానుతో ప్రవీణ్ డయల్ న్యూస్ హైదరాబాద్